కానీ రెండో పక్క నుంచి లోకేష్ పాదయాత్ర చేసుకుంటా వస్తున్నాడు, పాదయాత్ర చూసి వైసీపీ బాగా భయపడుతుంది కూడా. దాన్ని పాదయాత్ర అంటారు. అది అంటే పాదయాత్ర ఏ ఉద్దేశంతో చేస్తారు? పాదయాత్ర ఎవరు చేస్తారు? పాదయాత్ర చేసేవాడు ఏదన్నా ఒక రాజకీయ ఉద్దేశం కావాలిగా. అంటే పాదయాత్రలో లోకేష్ నేను ముఖ్యమంత్రిగా నేనే ఉంటాను, నేను ముఖ్యమంత్రిగా పరిపాలన ఇస్తాను అని హామీనిస్తున్నాడా? యువతకు అన్యాయం జరిగింది, వాళ్ళ తరఫున యువగాలని వినిపిస్తున్నాను. అదే యువగాలం వినిపించి ఏం చేస్తాడు ఇప్పుడు? అతను ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అయ్యి నేను ముఖ్యమంత్రి నాకు ఓటేమని అడుగుతాడా రేపొద్దున్న? కాకపోతే వాళ్ళు చంద్రబాబు వచ్చారు. చంద్రబాబు అయితే చంద్రబాబే చేయాలి పాదయాత్ర. కొడుకు చేయకూడదు సార్, చంద్రబాబు చేయలేక కొడుకు చేయకూడదు. తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి. అంటే నాకు తెలిసి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి 74-75 సంవత్సరాలు, రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి 75 అయిపోతాయి. అతను ఇప్పటికే ఆయనకి ఏదో మెనంజైటిస్ ఏదో మరుపు వ్యాధి ఏదో వచ్చిందని అందరు చెప్పుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని అందరూ చెప్తున్నారు. ఓకే, ఆయన ఆరోగ్యం వయసు వచ్చేటప్పటికి ఎవరి ఆరోగ్యమైనా అలాగే ఉండొచ్చు, అది వేరే విషయం. ఆయనకి ఏదో ఒక రకంగా కొడుకుని చేయాలనే ఉద్దేశం ఉంది. పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగే ప్రతి ఒక్కడు కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆ ఆలోచనతో ఆ వ్యామోహంతో పిచ్చుతోటో వెనకాల తిరుగుతున్నారు. కొన్ని పవన్ కళ్యాణ్కి నేను ముఖ్యమంత్రి ఇస్తానని చంద్రబాబు చెప్తాడా? ఈ లోకేష్ పెచ్చమాలోకం చెప్తాడా? మేము పవన్ కళ్యాణ్ మాకు మద్దతు ఇస్తున్నాడు, మేము పవన్ కళ్యాణ్కే ముఖ్యమంత్రి చేస్తాం, మీరందరూ కలిసిరండి అని చెప్తాడా? ఫైనల్గా మీరు రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలం అయింది, ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు, మీ తర్వాత మీ రాజకీయ వారసుడిగా ఎవరిని రాజకీయాల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు రాజకీయాల్లోకి ఎవరో తీసుకొస్తే అయ్యే వచ్చేది ఉన్నదో ప్రజలతోటి మనం ఉండి ప్రజలు మమ్మతో మమ్మీ పోయినప్పుడు నాయకుడి విశ్వాసం మన మీద ఉన్నప్పుడు మనం ఎంత సమర్థవంతంగా చేస్తున్నామని చూస్తాడు. కానీ ఇతని తర్వాత ఇంకెవరికి ఇవ్వాలి, వీళ్ళ తర్వాత ఇంకా ఆ తరాలు జనరేషన్స్ అన్నది ఆ టైం బీయింగ్ అప్పటికప్పుడు ప్రజల్లోంచి రావాలి. ఎవరు ఏ వారసుడైనా సరే, ఎవరు మనం వారసుడిగా ప్రజలు నెత్తి మీద పెడితే ప్రజలు రాదు కదా, ఉంటారు తప్పనిసరిగా. ప్రజలతో మమ్మేకమైన వాళ్ళు అవసరాన్ని బట్టి వయసు రీత్యా మా ఇప్పుడు కొట్టి సత్యనారాయణ గారి ఫ్యామిలీ మీద ఒక మంచి ఇమేజ్ ఉంది. సత్యనారాయణకి వయసు అయిపోయింది, సత్యనారాయణ ఫ్యామిలీ నుంచి మనం పెట్టాలని నాయకుడు అనుకున్నప్పుడు ఆయన సెలెక్ట్ చేస్తాడు.